చెప్పాడా నీకు, ఇక్కడ ఏం పని నీకు? ఇంకా చెప్పాడు నీకు స్కూల్ రావద్దని? ఇంకోసారి వస్తా పో. ఏయ్, ఇంకోసారి ఇక్కడ కనబడాలి, కాలు ఇరగొడతా. చిన్నపిల్లగాడని కూడా చూడకుండా అలా చూస్తున్నావు? తెలియదు సార్, వాడు రోజు ఇంతే పడి గంట కొడితే చాలు, స్కూల్లోకి వచ్చి జ్వరపడతాడు. ఈడు వీని అవతారం, సార్ అన్ను తిడతాడు. అయితే మాత్రం అట్లా చేస్తారా? కొడతావా? నిమ్మలంగా చెప్పాలి బాబు, చెప్తే వింటారు. ఎందుకు వినరు? నేను చెప్తానే ఉంటా సార్, వాడు వినడు. అవును చిన్న, వాడు చిన్నపిల్లగాడు, వానికి ఏం అర్థమవుతుంది చెప్పు. అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఇంకెప్పుడు ఇట్లా చేయకు. సరే సార్. మీ సార్తో నేను మాట్లాడతలే, కానీ పిల్లగాని ఎప్పుడన్నా కొట్టడం కానీ తిట్టడం కానీ చేయకు. సరే సార్. అరే ఏడి ఈ పిల్లగాడు, ఏడి ఇక్కడ వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఏంటాడు అన్న? అన్న ఆగలేతుందన్న, ఒక రూపాయి అన్న ఆగలేతుందన్న. అబ్బా ఒక రూపాయి అన్న, అన్న అన్న ఒక రూపాయి అన్న ఆగలేతుందన్న, అన్న అన్న. అరే పొద్దు పొద్దున ఏం నుంచి వస్తారు బైపో? అరే చిన్నపిల్లగాడు ఆకలేసి ఏదో అడిగితే కింద నెట్టేస్తారు. ఆకలేస్తుందా? నీకెవరు లేరా? నేను తినిపిస్తాలే. అవును, నీకు స్కూల్ అంటే ఇష్టమా? నేను పంపిస్తాను, వెళ్తావా? నీకేం భయం లేదు, అక్కడ భోజనం, బట్టలు, పుస్తకాలు అన్ని వాళ్ళు ఇస్తారు. స్కూల్కి వెళ్తావా మరి? సరే వెళ్దామా మరి, పద. రేపటి నుంచి ఇలా అడుక్కోకూడదు, సరేనా? మంచిగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. ರಾತ್ರಿಯಿಂದ ಹೀರನ ತಾರಿನ ರಾತ್ರಿಯಿಂದ ಹೀರನ ರಾತ್ರಿಯಿಂದ ಹೀರನ ತಾರಿನ ರಾತ್ರಿಯಿಂದ ಹೀರನ
బాగున్నావా నాన్న? బాగా చదువుతున్నావా? సెల్యూట్ నాకు కాదు, ఫ్లాక్ పెట్టాలి. ఓకే. పోలీస్ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఉద్యోగం కాదు ఉద్వేగం, బతుకు తెరువు కాదు బాధ్యతోద్యమం, సింహ సూచిక కాదు ఒడిదుడుకుల దిక్సూచి. పోలీస్ ప్రాణప్రీతి కాదు త్యాగశీలి. పోలీస్ సర్కారు చుట్టాలు కారు, ప్రజల శ్రేయస్సు కోరే మంచి దోస్తులు. పోలీసులు చట్టం న్యాయం ధర్మం మాత్రమే మా వృత్తి అనుకోకుండా మహాత్ముల అడుగులో, పౌరుల ఎదుగులో, సమాజ అభివృద్ధిలో కూడా మేమున్నాం అని నిరూపించిన ఈ పోలీసన్నకు సలాం. ఈరోజు ఈ పోలీసన్న చేసిన ఈ మంచి పనిని మనందరం ఆదర్శంగా తీసుకుందాం. భావి తరాలకు మంచి రోజులు రాబోతున్నాయని ఆంక్షిద్దాం. సమాజ సేవలో, పౌరుల ఎదుగుదలలో ఉపయోగపడుతున్న ప్రతి పోలీసన్నకు సలాంతో మీ అందరికీ